హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ మంజస్ వరల్డ్. ఈరోజు అయితే డైలీ రొటీన్ బ్లాగ్ చేస్తున్నానండి. యాజ్ యూజువల్ కాఫీ అంతా అయిపోయిందండి, పూజకైతే వెళ్తున్నాను. ఇలాగ ముందు రోజున అయితే దేవుడు సామాన్లంతా తోమేసేసుకొని ఇలాగ మ్యాట్ ఉంటుందండి, ఈ మ్యాట్ మీద వేసేస్తే మార్నింగ్ అంతా మనకి తడల్లో పీల్ చేసుకుంటుంది. ఇది అమెజాన్లో కొన్నానండి ఈ మ్యాట్ వచ్చేసి. ఇలాగ ముందు రోజు నైట్ వేసేసుకుంటే మనకి ఆ తడంతా పోతుందండి. మనకి వెండి సామాన్లు కూడా నీట్ గా ఉంటాయి, నలుపు కూడా కావండి. వీటికంతా కోల్గేట్ పౌడర్ వేసి తోమేస్తానండి. ఇది వచ్చేసి మినీ రైస్ కుక్కర్ అండి, ప్రసాదాలు చేసుకుంటుంటాను ఇందులో. ఈరోజు అయితే పొంగల్కి వేసినానండి, కట్టు పొంగల్కి. ఇలాగ మనం రైస్ కుక్కర్లో వేసేసి పూజ రూమ్ అంతా క్లీన్ అయ్యి చేసుకుని వచ్చేలోపు మనకి ఇక్కడ పొంగల్ కూడా రెడీ అయిపోతుందండి. ఇందులో కేసరి చేసుకుంటాను, చక్కెర పొంగల్ చేస్తాను, అన్ని చేస్తానండి చిన్న రైస్ కుక్కర్లో. ఇది కొన్ని 10 ఇయర్స్ పైన అవుతుందండి, కానీ బాగా వర్క్ చేస్తుందండి. ఇలాగా మనము ప్రసాదాలు చేసుకొని లేకుంటే మార్నింగ్ టైమ్స్లో పిల్లలకి కొద్దిగా లంచ్ బాక్స్ క్యారియర్ కట్టినాక ఇదైతే బాగా యూస్ఫుల్ అండి. ఈరోజు అయితే నేను పొంగనానికి వేసుకుంటున్నామండి, లేదంటే ఊతప్పం అంటారు, లేకుంటే పొంగనం అంటారు. ఇప్పుడు ఇది వచ్చేసి పాలకూర పేస్ట్ అండి, 1 వీక్ అయ్యింది. పాలకూర ఉడకబెట్టేసి పేస్ట్ చేసేసుకొని ఇలాగా పొంగనం పిండిలో కలిపేసుకుంటానండి. అలా ఫస్ట్ కుక్ చేయాలండి, కుక్ చేసి పేస్ట్ చేసి ఇలాగా మనం ముందుగానే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకుంటే మనం మార్నింగ్ అడావడి లేకుండా త్వరగా పనులు అయిపోతాయి. అలాగే ఇలాగా పోపు పెట్టేసుకున్నానండి ఊతప్పానికి. కొద్దిగా ఆనియన్స్ వేసి, పచ్చివైనా వేసుకోవచ్చు, కానీ నేను కొద్దిగా ఇలాగ పోపు పెట్టి వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇది వచ్చేసి ఊతప్పం పిండి తడిపేసుకున్నానండి. ఇప్పుడు ఊతప్పం వేసుకుంటున్నాను ఈరోజు నా టిఫిన్ వచ్చేసి. అలాగే ఈరోజు మన నేను లోక్ చేసేది వచ్చి, మనం ఒకరోజు మన టైం కాదు, ఒక హాఫ్ డే అంటే 1-10 డేస్ మనము హ్యాపీగా రిలాక్స్గా ఉండొచ్చు అండి, ఆ లోక్ చేస్తున్నాను. ఇప్పుడైతే టిఫిన్ వేసుకుందామండి. సీజన్ అయిపోతుందండి, ఇంకా చింత చిగురు రాదంట. మనం ఈ చింత చిగురు ఇలాగ కొనేసుకొని మనం స్టోర్ కూడా చేసుకోవచ్చు అండి ఫ్రిడ్జ్లో. ఈ వీడియో వచ్చేసి ఈరోజు అంతా మనం ముందుగానే ప్రిపరేషన్స్ చేసి పెట్టుకుంటే మార్నింగ్ కుకింగ్ ఎలా చేయాలనో చూపించే వ్లాగ్ చేస్తున్నానండి. అందరు ప్రతి ఒక్కరు మిస్ అవ్వకుండా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు మీ ఎంకరేజ్మెంట్ వల్ల నేను ఇంకా మరిన్ని వీడియోస్ తో మీ ముందుకు వస్తాను. అందరు సపోర్ట్ ఇవ్వండి. ఇప్పుడు వచ్చేసి ఇలాగా చింత చిగురుని వాష్ అయితే చేయకూడదండి, ఒక క్లాత్ పెట్టి తూట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం వాష్ చేసేస్తే డీప్ ఫ్రీజ్లో కదండి స్టోర్ చేసేది, అందుకని చింత చిగురుని అయితే వాష్ చేయకూడదు, క్లాత్ పెట్టి తూట్ చేసుకొని. ఆల్రెడీ ఈ చెట్టు మీదనే కదండి దుమ్ము అంటూ కూడా మనకేం పెద్దగా ఉండదు. ఇలాగా చింత చిగురు వేసేసుకొని కొద్దిగా పసుపు వేసుకోవాలండి. ఇలాగ స్టోర్ చేసి పెట్టుకుంటే మనకి 6 మంత్స్ అయినా చింత చిగురు అనేది పాడవ్వదండి. మనం పప్పులోకి, చట్నీకి అప్పుడప్పుడు అలాగ యూస్ చేసుకోవచ్చు. కొద్దిగా ఉప్పు వేసుకొని మెత్తగా మిక్సీ కొట్టేసుకొని స్టోర్ చేసుకుందామండి. ఇప్పుడైతే చింత చిగురు, ఉప్పు, పసుపు వేసి ఇలాగ కచ్చాపచ్చా కొట్టుకోవాలండి. మరి మెత్తగా పేస్ట్ చేయకూడదు, అసలు వాటర్ అయితే అస్సలు వేయకూడదు. ఇలాగ డీప్ ఫ్రీజ్లో మనం స్టోర్ చేసుకుంటే 6 మంత్స్ వరకు పాడవ్వదండి, ఫ్రెష్గా ఉంటుంది. ఇప్పుడైతే దీన్ని డీప్ ఫ్రీజ్లో స్టోర్ చేసేస్తాను. ఇప్పుడైతే గుంత పొంగనాలు అంటే మనం మామూలుగా గుంత పొంగనాలు వేసుకుంటారండి, పొంగనం అంటారు, లేదంటే ఊతప్పం అంటారు. ఇప్పుడైతే ఊతప్పం వేస్తున్నాను. మనం పాలకూర ఉన్న మూరాన మార్నింగ్ టైమ్స్లో తీసుకుంటే కూడా హెల్త్కి మంచిదండి. మనం ఒక లీఫీ వెజిటేబుల్ అంటూ మనము తినే వాళ్ళం అవుతాము. అలాగే ఇప్పుడు వచ్చేసి మిర్చి పేస్ట్ చేస్తున్నానండి. ఇలాగ మిర్చి తీసేసుకొని కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. మిర్చిని కూడా ఇలాగ మెత్తగా పేస్ట్ చేసుకొని స్టోర్ చేసుకుంటే మనకి మార్నింగ్ టైమ్స్లో హడావిడి లేకుండా కుకింగ్లోకి యూస్ చేయొచ్చండి. ఎక్కువ మిర్చి కూడా ఇప్పుడు వస్తుంటాయి కదండి వింటర్కి, మనకి రెయినీ సీజన్లో పాడైతుండే మిర్చి అయితే వర్షాలకు తడిచి. ఇలాగ మనము మిక్సీ కొట్టి పెట్టేసుకుంటే ఫ్రెష్గా ఉంటుంది, అలాగే పాడు కూడా అవ్వదండి. నార్మల్ ఫ్రిడ్జ్లో కూడా పెట్టేసుకోవచ్చు అండి, డైలీ కుక్ మనము కుకింగ్లో పాడుకుంటాం కాబట్టి నార్మల్ ఫ్రిడ్జ్లో కూడా పెట్టేయచ్చు. నేను ఊతప్పం వేసుకుంటా, ఇది కూడా మిక్సీని మిర్చిని ఇలాగ గ్రైండ్ చేసుకున్నానండి. అలాగే మనం ఏదన్నా పొయ్యి మీద పెట్టేసేసుకొని కుక్ చేసుకోవచ్చు అండి, అటు ఇటు తిరగలేప్పుడు నెక్స్ట్ మనకి పని కూడా అయిపోతుంది, ఇంకో పని కూడా. అలా చేసుకుంటే మనకి కుకింగ్ మనము ఒక 3-4 ఐటమ్స్ అయినా కూడా మనము
వన్ అండ్ హాఫ్ అవర్లో అన్ని పనులు చేసుకోవచ్చు అండి. ఇప్పుడు నేను కుక్ చేస్తా, నేను ఊతప్పం వేసుకుంటానే నేను ఇది పేస్ట్ చేసినానండి. ఇలాగా ఒకటే చోట మనం స్టక్ అయిపోకుండా రెండు పనులు చేసుకోవచ్చండి ఒకటేసారి. ఇప్పుడైతే టిఫిన్ తినేసుకున్నానండి. నెక్స్ట్ ఇంకా తర్వాత మనం గ్రేవీ ఆల్రెడీ మనము చేసి పెట్టుకుంటే మార్నింగ్ టైమ్స్లో మనం కర్రీస్లో కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడైతే నెక్స్ట్ నేను టిఫిన్ తినేసేసి మీకు మళ్ళీ గ్రేవీ ఎలా ప్రిపేర్ చేయాలనో, మార్నింగ్ టైమ్స్లో మనకి హడావిడి లేకుండా ఎలా చేయాలనో చూపిస్తానండి. మనం ముందు రోజే ఇలాగా ఎల్లిపాయలను కూడా ఒలిచి పెట్టేసుకోవచ్చండి. మనం కుకింగ్ చేసుకుంటానే పనులన్నీ చేసుకోవచ్చు. మళ్ళీ దీనికోసం ప్రత్యేకంగా కేటాయించాలంటే కూడా మనకి టైం వేస్ట్ అవుతుందండి. ఇలాగా అన్ని ఎల్లిపాయలు ఒలిచిపెట్టుకుంటే 15 డేస్ వరకు ఉంటాయండి ఎల్లిపాయలు కూడా. నేను ఎక్కువ రెగ్యులర్గా ఇలాగే చేస్తుంటాము. అలాగే ఉల్లిపాయలు కూడా పొట్టు తీసి పెట్టుకోవచ్చండి. కట్ చేయకూడదు, ఈ పార్ట్ కట్ చేయకుండా మనము పొట్టు తీసి పెట్టుకుంటే మనం మార్నింగ్ టైమ్స్లో కుక్ చేసుకోవచ్చు. కట్ చేసి అస్సలు పెట్టేద్దండి. కట్ చేసి పెట్టేసుకుంటే మనకి పాయిజన్ అవుతుందంట ఉల్లిపాయలు వచ్చేసి. అసలు కట్ చేసి యూస్ చేయొద్దండి. నేను ఇంతకుముందు అలాగే యూస్ చేసేదాన్ని, కానీ ఇప్పుడు యూస్ చేయట్లేదు. మనకి పొట్టు రాదు కదా, జస్ట్ అలాగా పైన కొద్దిగా మనం కత్తితో అలా అలా అంటే అనేస్తే మనకి పొట్టు అంతా నీట్గా వస్తుందండి. ఇలాగా మనము పొట్టంతా ఇలాగ అన్నీ తీసుకోవాలండి. ఆల్రెడీ నేను పొట్టు ఒలిచేసి ఇలాగ పెట్టేసుకుంటానండి. ఇలాగ జిప్ లాక్ కవర్స్లో వేసి పెట్టుకుంటే మనం మార్నింగ్ టైమ్స్లో కుకింగ్ త్వరగా అవుతుందండి. మనకు మెయిన్ ఎక్కడంటే టైం తీసుకునేది లేడీస్కి ఉల్లిపాయలు ఎల్లిపాయలు అండి. ఈ రెండింటి దగ్గర టైం టేకింగ్ అండి. వీటి మూలాన కుకింగ్ వల్ల లేట్ అవుతుంది. ఇవి రెడీగా ఉంటే మార్నింగ్ టైమ్స్లో కుక్ త్వరగా చేసుకోవచ్చు. మనకు పచ్చి బఠానీ సీజన్ అయితే అయిపోయిందండి. పచ్చి బఠానీ ఉన్నప్పుడల్లా నేను స్టోర్ చేసేసుకున్నాను. ఇప్పుడైతే సీజన్ అయిపోయింది కదా, ఇది మనకి డ్రై బఠానీ దొరుకుతుంది గ్రీన్ కలర్ది. ఓవర్ నైట్ నానబెట్టేసి మార్నింగ్ కుక్కర్లో వేసేసి మెత్తగా ఉడకబెట్టుకొని ఇలాగ స్టోర్ చేసుకుంటే 6 మంత్స్ వరకు మనం కుకింగ్లో యూస్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ అలాగే మామిడికాయలు మనకి సీజన్లో దొరికినప్పుడు ఇలాగ ముక్కలుగా కట్ చేసేసుకొని స్టోర్ చేసి పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇది వచ్చేసి మ్యాంగో పల్ప్ అండి. ఇంకా రావట్లేదని మ్యాంగో పల్ప్ వేస్ట్ అవుతుంటే ఇంకా మామిడి పండ్లు కూడా వేస్ట్ అవుతున్నాయని ఇలాగ పల్ప్ తీసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నానండి. పెట్టేసుకుంటే మనం జ్యూసెస్కి కానీ మిల్క్ షేక్స్ కానీ లేదంటే మనం లస్సీకి అలా యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది వచ్చేసి అలసందలు అండి. ఇవి వచ్చేసి జనవరిలో తీసుకొని ఒలిచిపెట్టిన అలసందలు అండి. ఇంకా ఫ్రెష్గా ఉండేవి, 6 మంత్స్ అయినా ఇంకా ఫ్రెష్గా ఉన్నాయి చూడండి. డీప్ ఫ్రీజ్లో మనం ఏ వస్తువు పెట్టుకున్నా కూడా పాడవ్వదు, 6 మంత్స్ వరకు మనకి స్టోర్ అయితే ఉంటాయండి. ఇలాగ మనం అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే మనకి కుకింగ్ త్వరగా అవుతుందండి. ఇప్పుడు ఆనియన్స్ రోస్ట్ అయిపోయినాయండి. మనం పేస్ట్ చేసి పెట్టుకుంటే ఈ పేస్ట్ మార్నింగ్ టైమ్స్లో అన్నిటికీ యూస్ చేసుకోవచ్చు. మనం కుర్మాలకి, ఆలుకి, పాలక్కి, పన్నీర్ కూరకి, అలాగే టమాటో కర్రీకి పేస్ట్ అన్నిటికీ, మన వెజిటేబుల్ కుర్మాకి అన్నిటికీ యూస్ చేసుకోవచ్చు. అలాగే కొంచెం చెక్క లవంగము, దాల్చిన చెక్క, లవంగం, ఇలాచి అన్నీ వేస్తున్నానండి. స్మెల్ కూడా బాగుంటుంది, మనకి ఆ ఫ్లేవర్ కూడా ఉంటుంది. అలాగే ఇప్పుడు కొన్ని టమాటోస్ వేస్తున్నాను. ఇదంతా మెత్తగా ఉడకబెట్టేసుకొని పేస్ట్ చేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలండి. ఇందాక చెప్పడం మర్చిపోయినానండి, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు మనం ఇలాగా కొంచెము. ఈ గ్రేవీని మనము మార్నింగ్ టైమ్స్లో యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే కుక్ అయిపోయిందండి అంతా. కొంచెం పేస్ట్ స్మెల్ ఇంతవరకు వేపుకొని మిక్సీ కొట్టేసుకున్నాము. ఇప్పుడైతే పేస్ట్ వేసుకున్నానండి. మన దగ్గర ఐస్ క్యూబ్స్ ట్రేస్ ఉంటాయి కదా, యూస్ చేయనేటి ఉంటే బెటర్ అండి ఐస్ క్యూబ్స్ ట్రేస్. కొంచెం మనకి సిలికాన్లో కూడా వస్తాయి, అవి తెప్పించుకోవడం బెటరు. ఇలాగా మనము ఈ పేస్ట్ని ఇందులో ఫిల్అప్ చేసుకోవాలండి. ఫిల్అప్ చేసుకొని మనకి గడ్డ కట్టదు కదా మార్నింగ్ టైమ్స్లో. సిలికాన్ అయితే మనకి జస్ట్ అలాగంటే వస్తుంది. ఇవి కూడా టిల్ట్ చేస్తే నాకు ఈజీగా వస్తుందండి. లేదంటే సిలికాన్వి తీసుకోవడం బెటరు మనకి. ఇలాగంతా మనం పేస్ట్ ఇలాగ పెట్టేసుకొని డీప్ ఫ్రీజ్లో పెట్టేసుకోవచ్చండి. మనం ఎన్ని డేస్ అయినా పాడవ్వదు. మార్నింగ్ టైమ్స్లో మనం కుక్ చేసేటప్పుడు ఇలాగ ఒక్కొక్క క్యూబ్ మనకి కర్రీకి కావాల్సినంత ఈ క్యూబ్స్ అనేటివి వేసుకోవచ్చండి.
అలాగే కొబ్బరి పొడి కూడా ఇలాగా డ్రైది వేసి పెట్టుకుంటున్నాను అండి. పచ్చిది కూడా వేసుకోవచ్చు. ఇంక ఇది డ్రైది అయితే బయట పెట్టేయచ్చు మనము. పచ్చిది అయితే మనము డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఇలాగా కొబ్బరి పొడి, మనకు వచ్చేసి ఎల్లిపాయలు, అలాగే మిర్చి, ఇందాక చూపించిన గ్రేవీ, మనం ఇలాగన్నీ రెడీగా పెట్టుకుంటే మనకి మార్నింగ్ టైమ్స్లో కుకింగ్ త్వరగా అయిపోతుందండి. ఇది వచ్చేసి మనకి చిగురు పేస్టు, అలాగే ఉల్లిపాయలు కూడా ఇందాక కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇంకా ఇప్పుడు మనకి గ్రేవీ కూడా రెడీగా ఉంది. మనకి కుర్మా చేసుకోవాలంటే గ్రేవీ వేసేసుకొని మనం ఈ కొబ్బరి పొడి వేసేసుకొని కుర్మాలు చేసుకోవచ్చు. అలాగే పేస్ట్ ఉంది, ఎల్లిపాయలు ఉన్నాయి, ఉల్లిగడ్డలు ఉన్నాయి. ఇలాగ రెడీగా పెట్టుకుంటే మనం కుకింగ్ చేసుకుంటా మనం ఇంకో సైడ్ ఇవన్నీ ప్రిపరేషన్స్ చేసుకుంటే టైం కూడా సేవ్ అవుతుందండి. మనకి కష్టం కూడా అనిపించదు, కుకింగ్ కూడా త్వరగా అయిపోతుందండి. ఇదండి నా డైలీ వ్లాగ్. మీ ప్రతి ఒక్కరి సపోర్ట్ నాకు కావాలండి. నన్ను ఎంకరేజ్ చేస్తే ఇంకా మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ.